రే అమ్మ అని చెర్రా, భలే ఉంది కదా. ఇది అమ్మాయా ఆంటీయా? ఏంది, ఒక్కరోజుకే గుర్తొచ్చానా? మర్చిపోతేనే కదా గుర్తు రావడానికి. అబ్బో, సరే కదా వెళ్ళా. చిత్తకుట్టవేంద్ర బాబు ఈరోజు. అవునా? నాకు ఇంకా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. బాబు చాలు, ఇంతకన్నా ఎక్కువ టైం అంటే నెక్స్ట్ టైం ఇక్కడికి రాను. అంత టైం పట్టిందా? మరి 11కి స్టార్ట్ చేసావు, 2 అవుతుంది. 12, 1, 2 3 గంటలు సేపు చేశానా? నువ్వున్న 3కి 3 గంటలేంది, 3 రోజులైనా చేసేటట్టున్నావు. నిజం చెప్పవే, 3 గంటలు చేశానా? రొమాన్సో గంట, ముద్దులో గంట, అదో గంట. ఓ, అట్లొచ్చినావా? నేను అట్లనే వస్తాను కానీ పోనా? ఇంకా ఎక్కడికి పోయేది? మరి ఇక్కడే ఉంచుకుంటావా ఏంటి? అవును. ఏంది ఇక్కడే అంటే? ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ? అక్కడంటే? అక్కడ అంటే గోవాలో. గోవాలోనా? ఎందుకు? అంటే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్తో గోవా పోతున్నారు, నన్ను కూడా నా గర్ల్ ఫ్రెండ్ తీసుకురమ్మన్నారు. నా గర్ల్ ఫ్రెండ్ అయినా ఏదైనా అన్ని నువ్వే కదా. ఓరి నా ఎర్రి గొర్రె. ఎర్రి గొర్రెనా? హా, అదేంటి అలా అనేసావు? మరి లేకపోతే వాళ్ళంటే గర్ల్ ఫ్రెండ్స్ని ఒప్పించుకోవడానికి, ఒప్పించి వేసుకోవడానికి వాళ్ళకు ఒక ప్లేస్ కావాలి కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. నీకు ఆ సమస్య లేదు కదా? నేను నీకు ఓకే చెప్పినా, నీతోనే ఉన్నా. వేసుకో, నీకు ఇంత పెద్ద ఇల్లుంది, ఇంకెందుకు అక్కడికి? హలో మేడం పద్మ, అందరూ మనలా ఉండరు. వాళ్ళు గోవా పోతుంది ఆ బీచ్ ఎంజాయ్ చేయడానికి, ఆ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయడానికి, అంతే. చా, ఒకసారి నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి గోవా పోయాక ఏం చేస్తారో, ఏం చెప్తాడో చూద్దాం. చేస్తా ఉండు. చెయ్యి. చేస్తా, ఆగు. అవుతున్నా గానీ గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకుని పోయి గోవాకి ఏం చేస్తాంరా? ఓన్లీ మనం పోదాం, బాగుంటుంది కదా? నీకేంట్రా, ఇంట్లో ఒక్కడే ఉంటావు, ఏమైనా మాట్లాడతావు. మాకు గోవాకు పోతే గానీ ఫ్రీడమ్ దొరకదు. ఫ్రీడమ్ అంటే ఏం చేస్తారా? ఇంకేం చేస్తాం, గపాగప్. గపాగప్ అంటే ఏంట్రా? అంటే ఏముందిరా, నిన్న పిల్లని తెచ్చి గపాగప్ చేసినావు కదా, అది మేము అక్కడికి పోయి చేస్తాం. పాపం రా, వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి అట్లా చేయడం. రే, వాళ్ళు తీసుకోమంటేనే తీసుకోతున్నాను రా బాబు. అవునా? లేకపోతే అక్కడికి పోయి పైసలు పక్క పెట్టుకోనికి మాకన్నా తీటనా? ఒరేయ్, ఉన్నావా? ఉన్నాను రా. నీ గర్ల్ ఫ్రెండ్ ఓకే అయింది కదా? ఓకే అయ్యింది. సరే, ఓ 10,000 జీపే చేయి, టికెట్స్ బుక్ చేస్తా. సరే చేస్తాను రా. ఏమైంది? తప్పు కదా అలా చేయడం. మరి నువ్వు చేస్తుంది ఏంటో? గురిగింజ గూకిందున్న నలు పెరగదంట, అట్టుంది నీ లెక్క. సరేలే గాని, మనం కూడా పోదాం గోవాకి. ఒరే మెంటల్, రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమైద్దన్నాడంట నీలాంటోడు. ఇంతగనం చెప్పినా మళ్ళీ పోదామంటావేంట్రా? అక్కడైతే మన ఇద్దరమే హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ నీ పక్కింటోడేమన్నా వస్తున్నాడా? అక్కడైతే కొత్తగా ఉంటుంది కదా, అందుకని. చూడు, అక్కడికి పోవడానికి 10,000, రావడానికి 10,000, ఆడుండడానికి 10,000, తినడానికి 10,000, తిరగడానికి 10,000. అంత దూరం పోయాక ఊరుకుంటామా? ఏదో ఒకటి కొనుక్కోడానికి 10,000, మొత్తం 50,000 బొక్క. అక్కడ అకామిడేషన్ అంతా ఫ్రీరా? ఏంటి, ఉండటం తినటం అన్నీ ఫ్రీనే? ఫ్రీగా ఎవడు పెడతారా? వాడికి ఎంతో కొంత ఇవ్వాలిగా.
సరే, నువ్వన్నట్టే ఫ్రీ అనుకుందాం. అయినా 30,000 బొక్క నీకు. ఆ 30,000 ఏదో నాకే ఇస్తే వారం రోజులు ఇక్కడ ఉంటా. నిజంగా నాతో ఉంటావా? ఆ పైసలు ఇస్తే ఎందుకుండా. సరే, ఈ రోజు నుంచి వారం రోజులు నాతోనే ఉండాలి. సరే, హాస్టల్కి పోయి బట్టలు తెచ్చుకుంటా. బట్టలు ఎందుకు? ఏంటి, ఈ వారం రోజులు బట్టలు లేకుండానే ఉంటాం కదా. నీ అవ్వ నిన్ను ఎంత గలీజొడిరా నువ్వు. స్వర్గం అంటే ఏంటో చూపిస్తా అన్నావు. మరి ఇప్పటికీ 2 సార్లు చూసావుగా, అదేంటి? అదేంటో నాకెలా తెలుస్తుంది, నువ్వే చెప్పాలి. ఓ సరే, ఇప్పుడేం చేయాలి? నాకేం తెలీదు, నువ్వేం చేస్తే అది చేయించుకుంటా. ఎంత తెలివిగా తప్పించుకుంటున్నావురా నువ్వు. సిగ్గుపడింది చాలు గాని, పోయి చికెన్ తీసుకురా, బిర్యానీ వండి పెడతా, తిందు. ఆల్రెడీ చికెన్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా. బిర్యానీ ఐటమ్స్ కిచెన్లో పెట్టినా. ఇప్పుడు ఏంట్రా నన్ను పనిమనిషిని కమ్మంటావా? నాకు స్వర్గం చూపించమంటున్నా. చూపిస్తా బిడ్డా, చూపిస్తా. వచ్చి ఆనియన్స్ కట్ చేయి. అసలు కొద్దిసేపు ఆగలేకపోతున్నావుగా. నిన్ను వదిలి ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నా. ఎప్పుడు నీతోనే పడుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు నాతోనే పడుకోవాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు తినకపోతే నీకు నీరసం వస్తుంది. తర్వాత నువ్వేం పీకలేకపోతే నీకు ఆరస్ ఇవ్వాల్సి వస్తుంది. మరి అబ్బో, మరి అదే వంట చేస్తున్నా, మధ్యలో గెలకకు. ఇంకోసారి గెలికితే గంటె నూకుతా.
ఈ రోజుతో వారం రోజులు అయిపోయినాయి. అప్పుడే వారం రోజులు అయిపోయిందా? మంచిగా తింటున్నావు, తాగుతున్నావు, మంచం ఎక్కుతున్నావు, నీకేడా తెలుస్తుంది? ఇంకో వారం ఉందాం. నీకేంటి బాబు, నువ్వు ఎన్నైనా చెప్తావు, నాతోని కాదు. ఎందుకు కాదు? నేనేమన్నా నీ పెళ్ళన్నా నీతోనే ఉండటానికి. పెళ్ళమైతే నాతోనే ఉంటుంది కదా. అంతే కదా. అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసు కదా. ఆ తెలుసు, పద్మ. నా పేరు పద్మ, నేను ఒక ప్రాస్టిట్యూట్ని, అది గుర్తుంచుకో. ప్రాస్టిట్యూట్ అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా? వస్తాడేమో, గంటకు తగ్గ బొంత. అంతేగాని నీకు నేను చెట్టుకాను, నేను పోతా. ఏంది, కాసేపు కూర్చో, మాట్లాడుకుందాం. ఏందో చెప్పు. నన్ను పెళ్లి చేసుకో. Huh?